Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ ఇద్దరు నిద్ర లేకుండా చేస్తున్నారట. చంద్రబాబుకు వారిద్దరూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సెట్ అవుతుందనుకుంటున్న సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. చంద్రబాబుకు ఒక లెక్కంటూ ఉంది. ఆ లెక్క తప్పకూడదన్నదే ఆయన ప్రయత్నం. గత ఎన్నికలలో కాపులు బీసీలు దూరమయ్యారు. దశాబ్దాలుగా టీడీపీ వెంట ఉన్న బీసీల్లో ఎక్కువ శాతం మందిని జగన్ ఎగరేసుకుపోయాడు. ఈ మూడేళ్లలో జగన్ బీసీలకు పెద్దపేట వేస్తున్నారు. పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్ట్ పనుల్లో వారికి అగ్రస్థానం కల్పిస్తున్నారు. దీంతో బీసీలను తిరిగి తమ వైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నా అది ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. బీసీలు గతంలో మాదిరి గంపగుత్తుగా మొగ్గు చూపుతారనే నమ్మకం లేదు. గతంలో అధికారులు ఉన్నప్పుడు కాపులకు 5% ఈబీసీ కోటాలో రిజర్వేషన్లను కల్పిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో బీసీల్లో ఆయన పట్ల వ్యతిరేకత మొదలైంది. తమది బీసీల పార్టీ అని ఎంతగా చెప్పుకున్నా చంద్రబాబును ఈసారి కూడా బీసీలు నమ్మరు. అదే సమయంలో అధికార వైసీపీపై కాపు సామాజిక వర్గం గురుగా ఉంది. తమను పట్టించుకోవడం లేదని వారు భావిస్తున్నారు. మంత్రి పదవులు వంటివి ఇచ్చినప్పటికీ జగన్ కాపులకు చేసిందేమీ లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో కాపులు చంద్రబాబు వెంట కూడా నడిచే అవకాశం లేదు. వారు ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ను కలుపుకుని పోయే ప్రయత్నం చంద్రబాబు మొదలుపెట్టారు. కానీ చంద్రబాబుకు ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం, చిరంజీవి ఇబ్బందిగా మారారు. ముద్రగడ అయితే ఏకంగా ప్రత్యేక పార్టీ పెట్టే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే కాపు ఓట్లలో చీలిక తప్పదు. ఇక చిరంజీవి కూడా జగన్ను పొగడడం, జగన్ కూడా చిరంజీవికి ప్రయారిటీ ఇవ్వడం వంటివి టీడీపీని ఇబ్బంది పెడుతున్నాయి. వీరిద్దరి కారణంగా పవన్కు కూడా కాపులు దూరమవుతారన్న బెంగ పట్టుకుంది. మొత్తం మీద ఈ ఇద్దరు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్నారు.